పుట్టింటి పొట్టి చీర సినిమా బాగుంటుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక కుట్రలో కుతంత్రాలకి పుట్టినిల్లు కాంగ్రెస్ అని అత్తగారి ముద్దుల అల్లుళ్ళ కౌంటర్లు ఇస్తున్నాడు. ఈ ఫైవ్ స్టార్ బర్నింగ్ కామెంట్రీ ఏందో ఇందాం రెండి. ఆ రేవంత్తో బ్లాక్ సూట్లో మీ బాబు కమాండో లాగా కత్తిలా ఉన్నావుగా, వేసుకో. ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటన వచ్చిందో ఇక్కడ టిఆర్ఎస్ నాయకుల వెన్నులో కలిజ్వరం వచ్చింది. ఇక కేల్కతమైందనే మీ బాబుకి మలేరియా జ్వరం కూడా వచ్చిందంటగా. ఎందుకంటే ఇన్నాళ్ళు విస్తృత స్థాయిలో శాఖోపశాఖలుగా విస్తరించి వసూళ్ల కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పుడు కౌంటర్ మీద ఖర్చీ వేసుకుని ఈగలు కొట్టుకోవాల్సిందే అంటావా ఏంది? టిఆర్ఎస్ కు ఒక్కసారిగా ఆకాశం విరిగి నెత్తి మీద పడ్డట్టు అయింది. బ్రహ్మాండం బద్దలైందన్నంత ఈజీగా చెప్పేవే, ఇది మీకు కూడా సరిపోతున్నట్టుందిగా. రెండు ఏరియాల్లో రెండు షోలు కుదరటం లేదంటగా రాజ్యా. టిఆర్ఎస్ వాళ్ళు వణికి చచ్చింది. అవునా, వణకతుంటే నువ్వు చూసావా ఏందే? కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలకు పుట్టినిల్లు మీది మెట్టినిల్లా, అంతా బొంత సరికేగా. తెలుగు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి ఆ చిచ్చు రగిలి మంటలై మీ పార్టీని కూడా అంటుకుంటున్నాయా? ఏ రోటికాడ ఆ పాట భలే సింగుతావు రాజా. నేను సూటిగా అడుగుతున్న కేటీఆర్ ను అసలే హరికృష్ణ ఆవేశపరుడు. కోపం వస్తే తన ఒళ్ళు తనే పిసుక్కుంటాడంట. ఆ పైన ఆవేదనకు లోనైండు. దీనికి కారణం బాలకృష్ణ కూతురు పెళ్లికి బాలేదనే లేక బాబు బావ విలువ ఇవ్వడం లేదనే? ఈ మంటలు మండడానికి ఆజ్యం పోసింది కేసీఆర్ కాదా? మీ బాబు కూడా లెటర్ ఇచ్చి అగ్గిపెట్టి పెంపాడన్నది వాస్తవం కాదా అంటున్నారు రాజా. ఆవేశపరుడైన హరికృష్ణ గతంలో అంతకంటే ముందు రోజు నీకు చెప్పాడా ఏంది? ఆయన చంద్రబాబుకే చెప్పడంట, నువ్వు మాత్రం పిల్లి జోసిని చెప్తున్నావా? విస్పష్టంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రకటన చేసింది. అవునా, ఈ మొక్క ఎన్నేళ్ళు చెప్పుకుంటారు ఏంది? మీ ట్రూప్ డ్యాన్స్ కొరడాతో కొట్టుకున్న తోలు ఉడుద్ది గానీ సౌండ్ రావడం లేదంట సామి. హరికృష్ణ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఆయన వ్యక్తిగత నిర్ణయం తప్ప పార్టీ నిర్ణయం కాదు. ఎవరు ఎటువాయి కొట్టినా వ్యక్తిగతమేనంటావు. మీ కేఈ కృష్ణమూర్తి ఏమో ఆయనకు అసలు లెటరే రాయరాదంటున్నాడో ఏంది రాజా? పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కట్టుబడి ఉన్నది కానీ కట్టుబడలేదంటావా? 35 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న నాయకత్వం కూడా మినుగు మినుగు మంటుందని కంగారు పడుతున్నావా? అటు బావమరిది ఇటు ఉద్యమ శాఖ అంతా కలిసి తుస్తయిందంటగా ఫైరింగ్. పార్టీ అంతా కూడా ముక్త కంఠంతోనే తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మీ కంఠం మోగపోయిందనే కామెంట్ విత్తలు విడిగా వినిపిస్తుందంట. ఇటు తెలంగాణ ప్రాంత నాయకులు ఉన్నారు, అటు సీమాంధ్ర ప్రాంత నాయకులు కూడా అందరం కలిసి రెండు షోలు చూపించి రక్తి కట్టిస్తారా? ఎవరికైతే భయాందోళనలు ఉన్నాయో వాళ్ళందరికీ ధైర్యాన్ని టన్నులు కొద్దీ అమ్ముతావా ఏంది? ఒక రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఈ మొక్క మీరు చెప్పుకోవడమే గానీ బయట మీ సినిమా రీల్ దిగింది అజ్జుడు. ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఆయన ఎత్తుకున్నాడా లేక నువ్వే ఎత్తుతున్నావా? ఇంకా భావోద్వేగానికి గురైనప్పుడు, ఆవేశానికి లోనైనప్పుడు, ప్రజాందోళనలు జరుగుతున్నప్పుడు కవర్ చేసి కామ్గా జారుకుంటావా? కొన్నిసార్లు వ్యక్తిగతంగా, కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో ఆ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు సీనుకు తగ్గట్టు నటించే జనం కొట్టకుండా జాగ్రత్త పడాలంటావు. బాగా చెప్పావు గానీ ఇక పోయిదా, చరిత్రదే ఉందే చించితే చిరిగిపోద్ది అంటున్నాడు కేటీఆర్. ఇక నీతి సూక్తులే కాదు సూక్తి ముక్తావళి కూడా వేమన శతకం చదివినట్లు గలగలా చదువుతున్నాడు. ఈ వేమన గారి లెక్కలు ఎంతో చూద్దాం రండి. తారక ఇంకా వేసుకో నాయన. ఇది మీ బావగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీ నాన్నగారి గురించి. సీతయ్యకి ఆవేశం ఎక్కువ నే రేవంత్ ఇప్పుడే చెప్పిపోయాడులే, మధ్యలో నీ పిత్తలాటకం ఏంది? చరిత్ర ఇట్లా ఉంటే హరికృష్ణ గారు కొత్త చరిత్ర చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? మీరు బుకాయించే ప్రయత్నం చేస్తూ ఎప్పుడు మీరే బుకాయిస్తారా ఏంది? కూసింత ఆయనకు కూడా ఛాన్స్ వచ్చిందంటగా. తెలుగుదేశం పార్టీకి ప్రజలలో కోల్పోయిన ఆదరణను ఇవాళ మీరు ఆపాదించే ప్రయత్నం చేయడాన్ని ఏంది చేసేది? ఆయనకి బీపీ లేసియా ఏదో చెప్పాడంట. ఈరోజు ఏ విలువలతో ఏ ఆశయాలతోనైతే తెలుగుదేశం పార్టీ పెట్టారు అవి తప్ప అన్ని కనిపిస్తున్నాయంటావా? తెలుగు వారి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ పెట్టారు. ఆ నినాదానికి ఏనాడో చంద్రబాబు తిలోదకాలు ఇచ్చిన విషయం మీ డాడీ కూడా ఆ తిలోదకాల టీమ్ లో ఉన్నాడన్న సంగతి మర్చిపోమాకు రాజా. ఈ కాలం చెల్లిన మాటలు మానుకోవాలని ముఖ్యంగా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలంటావా?
ఇవాళ దివాలాకోరు రాజకీయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడో అంతకంటే మూడు రెట్లు మీరు చేస్తారా? దాని విషయంలో మాత్రం మేము తెలంగాణ తెలుగుదేశం ఫోరం నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం. పాపం ఎర్రపల్లి సీఎం అభ్యర్థి అవుదామని మేకప్ కూడా వేసుకుంటున్నాడు అంట గురు, ఆయన వినే పొజిషన్ లో లేళ్లే. మరి ఓటేస్తారా? ఇలా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఘాటేస్తున్నారంటావా? ఎందుకు చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకేంది రాజా, మీరు చేస్తుంటే వాళ్ళు ఐస్ క్రీమ్ డ్రింకు తాగి పడుకోమంటావా ఏంటి? ఎవరు గోల వాళ్ళదే కదా. 2008లో మీరు ఇచ్చిన లెటర్ని ఎవరు మర్చిపోలే. ఆ లెటరే ఆయన పీకక పట్టుకుందిలే. పాపం బావమరిది లేని దిగులతో బాబుకి నిద్ర కూడా రావడం లేదంట. చంద్రబాబు నాయుడు పాపం కన్నీళ్ళ పర్యంతం అయితే ఉన్నాడు. అంటే కళ్ళ నుంచి నీరు బిందులు బిందులుగా గారిపోతుందంటావా? అదే చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. అంటే ఇంకో డూప్ చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడా ఏంది? ఆనాడు ఆలోచించుకోలేదా? మరి చెప్పాల్సిందంతా చెప్పినావు, ఇలా మాట్లాడుతున్నావే. నాలుగు గరుచుకుంటే గానీ ఆయనకి జ్ఞాన జ్యోతి రాదంటలే రాజా. అయినా మాకు తెలవక అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలవనప్పుడు ఈ దంచుడు ఎందుకు చెప్పు? పరువు పోక ముందే ఇంట్లో కూసోవచ్చుగా. మొట్టమొదటి రోజు చంద్రబాబు నాయుడు చెప్పిండు 4-5 లక్షల కోట్ల రూపాయలు మాకు కావాలి. ఇప్పుడు ఎంతో లెక్క మర్చిపోయాడంట్లే. పోనీ నువ్వు చెప్పకపోయావా? పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు. ఆయన వాయిస్ కూడా నీ మాదిరే కణకణమంటుందిలే. పాపం కొరడా లోపుతుంటే కంట్రోల్ చేసే పనిలో ఉన్నట్ట. ఖమ్మం జిల్లా ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు. ఇందులో వెరైటీ ఏముంది? జిల్లాకు రాకుండా ఢిల్లీలోనే తిరుగుతున్నాడా ఏంది? చరిత్రను అందరూ మర్చిపోయినట్టుగా మీరు భ్రమించి భ్రమించి భ్రమించినట్లు కహానీలు సూపర్గా వెళ్ళావు. కానీ ఇంక పోయిరా. వీరశివారెడ్డి శివాలెత్తాడు, ఒళ్ళంతా మండిందంట. అమ్మ నా బూతులు వేసుకుంటున్నాడు. సెన్సార్ ప్రాబ్లం లేకుండా మనం కూడా ఇందాం రండి. శివన్న ఇంక మొదలెట్టు. సభ్యత్వానికి అరకిష్ట రాజీనామా చేసినాడు. ఇంకా 3 నెలలుంది కదా అని చేశాడని వాళ్ళ పార్టీ వాళ్లే బూతులు తిడుతున్నారులే. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ 12 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసినారు. అదొక విషాద గాథలే గురు. అయినా గాని కేంద్ర మంత్రులు బుగ్గకార దిక్కుండా ఫోజులు కొడుతున్నారంటావా? పురంధరేశ్వరి గాని, కావూరు సాంబశివరావు గాని, చిరంజీవి గాని, కిల్లి కృపారాణి గాని, జేడి శీలం గాని. ఈ కానీలు ఎందుకు గాని ముందు మ్యాటర్లోకి రాసివా? ఇలా ఎవ్వరికి చలనం కలగలే. ఢిల్లీలో ఉన్నారుగా, పాపం ఏడు తగలనట్టుంది. చలనానికి గాలస్తావా ఏంది? వాళ్ళ తోలు చాలా మందంగా ఉంది. మంట పెద్దదయ్యాలంటావా? వాళ్లకు ఆంధ్ర రాయలసీమ నీళ్లు వాళ్ళు తాగలే. అవును, ఎప్పుడు బిజ్లరీ నీళ్లే తాగారంట. ఆంధ్ర రాయలసీమ గాలి పీల్చలే. మరి ఏ గాలి పీలుస్తారు ఏంది? ఆక్సిజన్ ట్యాంకులు గాని వేసుకుని తిరిగారా? అయ్యా, తోటి పార్లమెంటు సభ్యుడు హరికృష్ణ గారు రాజీనామా చేస్తే మీరు చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు. చేతులు తీస్తే ఎవరం చెడుద్దని ముడుచుకొని 3 అంకెసారంట్లే. ఇంకా మీరు ఎన్ని రోజులు నోటికి ప్లాస్టర్ వేసుకొని మాట్లాడకుండా కూర్చుంటారు? ఎంతవరకు వీలైతే అంతవరకు మౌన వ్రతం చేస్తారంట. ఒక తూరి వచ్చి చూస్తే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. తర్వాత నీళ్లు జల్లినా పైకి లేవడం కష్టమంటావా గురు? అందుకే రావడం లేదేమో సైనే. వస్తే వాయి కొడతారనే పేపర్ లీక్ అయిందో ఏమో. వెంటనే మీరు స్పందించండి, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయండి. ఆ ఒక్కటి అడక్కంటున్నారు స్వామి, ఇది తక్క ఏదైనా ఓకేనంట. చంద్రబాబు నాయుడు మహా టక్కరి. టక్కరి కాకపోతే ఇన్నాళ్ళు మీ పార్టీ ముందు నిలబడ్డాడా ఏంది? ఆయన రాయలసీమకు వచ్చినప్పుడు రాయలసీమలో ఉండే రాళ్ళన్నీ ఆయన మీద పడిండు. అందుకే గౌరవాన్ని వెనక్కి జరిపాడంట శివన్న. తప్పించుకొని పోయినాడు. నిజంగానే ఆయన ఆత్మగౌరవ యాత్రకు వచ్చింటే ఏకో ఏకో అనుకుంటూ పారిపోయేవాడు అంటావా? అందుకే బస్సు యాత్రలో వస్తున్నట్ట. ఆయన ఈ రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చినాడు. విభజన ప్రకటన వచ్చిన వెంటనే 5 లక్షల కోట్లు రాజధాని నిర్మాణానికి కావాలని అడుగుతాడు. టైం చూసి డైలాగ్ మార్చడం ఆయనకు అలవాటేలే. మీరే అధికారం ప్రతిపక్షం షో చేస్తే మరి ఆయన ఏం చేస్తాడు చెప్పు? ఆయన నిజంగానే ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో చింటే ఆయనకు పూలు వేయరు, రాళ్ళు చెప్పులు చీపుళ్ళు వేసిండు.
అంత కసిగా ఉన్నవేందే, నీ లైన్ నీదైతే ఆయన లైన్ ఆయనకుందంట, ఇంతకు ముందే చెప్పావుగా టక్కరనే. ఆయన తప్పించుకొని పోవడం మంచి పని అయింది. అంతేనంటావు? ఆయన మీకు అంత ఈజీగా దొరకడు గానే ఇంక పోయిరా సావే. ఇదే ఇయాల్టి పిన్కౌంటర్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ ఇదే టైంకే రేపు కలుద్దామా. అప్పుడు దాకా కీప్ వాచింగ్ ఐ న్యూస్.